పాదయాత్రను కూడా అడ్డుకునే పరిస్థితి కనిపించింది. అనేక చోట్ల 100 రోజులు గడిచినా కానీ అనేక ప్రాంతాల్లో అడ్డుకునే ప్రయత్నాలు అయితే జరిగాయి. అది దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేస్తున్నారు. ఏం చెప్తారు? యువగళం విషయంలో మాటకు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా కానీ ఎన్ని పుల్లలేసినా ఎన్ని రాళ్ళేసినా ఎన్ని ముళ్ళలేసినా కూడా యువగళం అనేది ముందుకు వెళ్తదే కానీ వెనక తగ్గేదంటూ ఉండదు. ఎందుకంటే మేము ఇవాళ ఇంకా నెక్స్ట్ రాము మేము అని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అర్థమైపోవడం వాళ్ళతో ఎన్ని రాళ్ళని ఇసిరేస్తారు. పిచ్చి కుక్క అనేది ఏం చేస్తుంది? మీరుకు వచ్చే కొద్దీ మనం ఏం చేయాలో తెలియక దానికి ఇతర మీదకి ఎగబడుతుంటది. ఆ టైప్ అన్నమాట పిచ్చి కుక్క ప్రవర్తనాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసాయి. ఏం చేయాలో తెలియట్లేదు. పిచ్చెక్కిపోయాడు. ఇంతమంది యువగళం అనేది ఇంతమంది మహిళలే కానీ జెంట్సే కానీ ఇంతవరకైనా కానీ ఎప్పుడు చరిత్ర లేనంత జనాభా అడుగడుకి యువలంగా కింద పూలమాలతో పూల బాటతో నడిపిస్తున్నారు. ఏ విధంగా కూడా అడ్డుకున్నా కానీ వాడు ఎన్ని దోపిలు చేసినా కానీ ఎన్ని విధాలుగా కానీ దొంగదారిలో కూడా దెబ్బతీయాలని చూసినా కూడా యువగళం అనే మాటకి అడ్డు అనేది ఉండదు. మేము మహిళలు కూడా చెప్తున్నాం, సెంట్రల్ మహిళ కింద కానీ ఎక్కడైనా కానీ చూసుకోండి, ఏ మహిళ అయినా కూడా చూసినా కూడా అడుగాడు కూడా పూల బాట కింద మేము ముందుంటాం. ఏ విషయాలైనా కానీ ఎంత దోపిడిగానే ముందుకు వస్తాడని ఎన్ని విధాలుగా మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. ఏ విధంగా కూడా ఎన్ని విధాలుగా ఇప్పుడు ఇల్లులు కూలుస్తున్నాడు, ఎన్నాళ్ళని కూలుస్తాడు, ఏ విధంగా కూలుస్తాడు? అధికారంలో ఉన్న అహంకారంతో ఇంతకు ముందు చేశాడు, ఇప్పుడు కూడా మళ్ళా అదే అహంకారంతో మళ్ళా ముందు అంటే ఇప్పుడు ఎట్టా నేను దిగిపోతున్నాను, ఏ విధంగానే నేను చెయ్యాలని పట్టుదలతోన్నాడు. అదే యువగళంతో మేము మహిళలు అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలుగుతారా? ఏమీ చేయడానికి కూడా పనికిరాడు. పిరికి పందలాగా ఇంట్లోనే కూర్చున్నాడు. ఎందుకంటే పిచ్చి ఊరి పిచ్చి కుక్కలాగా ఇంట్లో దాంకోవాల్సిందే తప్ప బయటికి రావడానికి ఆకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు యువగళం అనే మాటకి చంద్రబాబు నాయుడు గారి చిత్తికి నీళ్ళు గోటుకు కూడా తాకలేనంత పొజిషన్లో ఉన్నాడు. వాడు తాకలేడు కూడా. ధైర్యం ఉంటే బయటకు వచ్చి ముందు అడుగు పెట్టి చూడమని చెప్పండి. దొంగదారులు తీసి యువగళనికి అడ్డుపెట్టడం ఇది మగతనం కాదు, నిజంగా నువ్వు రాయలసీమ బిడ్డవే కాదు అసలు చెప్పాలంటే. అమరావతి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతిని మూడు రాజధానులు అని చెప్పి చెప్పాడు. అమరావతి రాజధాని కాదు, మూడు రాజధానులు అని చెప్పారు. అమరావతికి మద్దతు ఉన్న చంద్రబాబు మీద ఇతర నాయకుల మీద కేసులు ఉన్నాయి, అంటే పూర్తిగా కుంభకోణాలు ఉన్నాయని చెప్పే పరిస్థితి అయితే చెప్తుంది ప్రభుత్వం. ఏం చెప్తారు? ఇవన్నీ కుట్రలో భాగమేనండి. 4 సంవత్సరాల నుంచి ఏమీ పేకలేదు, 4 సంవత్సరాల నుంచి చేసింది లేదు, ఏం లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. ఒక సిమెంట్ అయిలో తట సిమెంట్ అయిలా ఆంధ్ర ప్రజల్ని నిలువ దోపిడీ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి. ఈయన వచ్చిన కాడి నుంచి చెప్పినవి అన్ని అబద్ధాలే. అమరావతి కట్టుబడి ఉంటా అన్నాడు, తర్వాత ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నాడు. ప్రజలు అన్నమా రామచంద్ర అని అడుగు తింటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ప్రతి అడుగు అడుగున అడ్డంకులు సృష్టిస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి మేము సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని దొంగ వేషాలు వేసినా, ఎన్ని కుట్ర ఇది చేసినా కూడా, రౌడీజన్ చేసినా ఏది చేసినా కూడా ఈసారి 24లో గెలిచేది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అన్నట్టుగా మీకు తగిన బుద్ధి చెప్తారు ఆంధ్ర ప్రజలు. నారా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టి మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం తప్పకుండా తీసుకొస్తారు, అదే మా ఆశయం. ఈ జగన్మోహన్ రెడ్డికి గట్టిగా చెప్తూనే బుద్ధి చెప్తారు ఆంధ్ర ప్రజలు కంపల్సరిగా.